అధ్యక్ష అన్నారు కూర్చో. అధ్యక్ష, కొంచెం ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. మంత్రులు వారు మాట్లాడుతున్న తీరు చూసి, ఒక మంత్రికి ఇంకొక మంత్రికి సంబంధం లేకుండా, యావరేజ్ అంటే ఏంటి సార్? వాట్ ఈజ్ యావరేజ్ చెప్పండి ఒకసారి. యావరేజ్ అంటే రోజుకి 24 గంటలే ఉంటుంది అధ్యక్ష, వారు తెలుసుకోవాల్సిన విషయం. రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటుంది, 24 గంటలు ఒక రోజు అంటారు ఎప్పుడైనా. రోజుకి 28 గంటలు 30 గంటలు ఉండదు. ఒకరోజు 12 గంటలు ఇచ్చి ఓ రోజు 30 గంటలు ఇస్తే యావరేజ్ 19 వస్తుందేం, కానీ ఎన్ని గంటలు రోజుకి ఇస్తే యావరేజ్ 19 అవుతుందో చెప్పాలి లెక్కవారు. ఇవారికి ఎవరికైనా అవగాహన ఉంటే ఈ మంత్రి గారా ఆ మంత్రి గారా ఎవరు చెప్తారో. లేదు అంటే మేము రాసిన శ్వేతపత్రమే అబద్ధం అనే విషయం, అవాస్తవాలతో కూడుకున్న శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిన విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవాలని నేను చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. వాళ్ళ మంత్రి గారు జగదీశ్వర రెడ్డి గారు, మీరు పదే పదే గట్టిగా గొంతు తెరుచుకొని అరిస్తే అబద్ధాలు నిజమైపోవు. మేం చెప్తున్నాం 24 గంటలు ఎక్కడ మెన్షన్ చేయలేదని చెప్పాం. 24 గంటలు నువ్వు పవర్ ఇచ్చినట్టుగా నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. నువ్వు ఇవ్వలేదు కూడా, ఇవ్వలేదు కూడా. మీరు మీరే మాట్లాడితే సభ తప్పుదో పట్టిస్తారు, రాష్ట్రాన్ని తప్పుదో పట్టిస్తారు. ఎవరో నీతి ఆయోగ్ ఏ పేజీలో 24 గంటలు పవర్ ఇచ్చావు? ఏ పేజీలో ఎక్కడ మీరు రాష్ట్రంలో 24 గంటలు పవర్ ఇవ్వలేదు? ఇవ్వలేదు 24 గంటలు ఎక్కడ? మీరు అబద్ధాలు చెప్తారు పదే పదే. అధ్యక్ష, మేము స్పష్టంగా మా పక్షాన్ని నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా మీ మంత్రులందరూ మాట్లాడుకున్న సార్ కూర్చొని ఎన్ని గంటలు ఇచ్చినామని మీరు చెప్పదలుచుకున్నారో స్పష్టంగా చెప్పండి. ఈ శ్వేతపత్రాన్ని మార్చుకొని మరొక శ్వేతపత్రం అయినా విడుదల చేయండి. మీరు అందరు మంత్రులు మాట్లాడుకున్నగా చేయండి, లేకపోతే ప్రజల ముందర పల్సన్ అవుతారు, ప్రజల ముందర పల్సన్ అవుతారు. అధ్యక్ష ఒకటే, అధ్యక్ష బట్టి గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, ఈ సభలో ఇక్కడ ఉన్నారు గత 5 ఏళ్ళు కూడా, ఒక్కరోజైనా వాళ్లకు ప్లకార్డు పట్టుకునే అవకాశం ఇచ్చినమా, ఆ కష్టం ఇచ్చినమా ఇయ్యలేదు. ఒక్కరోజు కూడా వాళ్ళు అరకం కష్టపెట్టలేదు. ఒక్కరోజైనా పోయి ఒక జొన్న కంకినో ఒక మొక్క కంకినో ఇంత వరి కంకులో తీసుకొచ్చుకొని కష్టపడి అక్కడ కూడా వాళ్ళకి రానియలేదు. మేము ఆ రకంగా ఇచ్చినాం కాబట్టి వీళ్ళు రాలేదు. రైతులకు ఒకవేళ ఒక ఎకరం కాదు ఒక మడి ఎండిపోయినా సరే రైతాంగ రోడ్డు మీకు వచ్చేవాళ్ళు తప్పకుండా. ఇవాళ సోషల్ మీడియా బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉంది. ఏ పల్లెల్లో, ఏ మారుమూలల్లో, ఏ పొలాల్లో, ఏ అడవిలో చూసినా సోషల్ మీడియా స్పష్టంగా వాడుతున్నారు. ఆ రైతులే పెట్టిండే వాళ్ళు. ఒక మాట, రైతుల దగ్గర నేను ఛాలెంజ్ చేసిన మీట వాస్తవం, కేటీఆర్ గారు కాదు నేను కూడా ఛాలెంజ్ చేసిన మొదలు నేను చేసిన. ఎవరైనా ఈ రాష్ట్రంలో విద్యుత్ అందుబాటులో లేదు ఈ సమయంలో చెప్పదలుచుకుంటే వెళ్ళి ఒకసారి వైర్ పట్టుకొని ఒక మినేష్ వీడియో తీసి పంపండి. ఏ చర్యలకైనా మేము సిద్ధంగా ఉన్నామన్నమాట. నేను ఆ రోజు ప్రకటించిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడితే కూడా ఈ విషయాన్ని మేము ప్రస్తావించాం అధ్యక్ష. ఆ రోజు నేను అదే విషయం కూడా చెప్పిన, పక్క రాష్ట్రంలో మీ రాష్ట్రం కూడా నేను వస్తా, 19 గంటలు వైర్ పట్టుకొని నిలబడతా మీరు చెప్పండి, ఛాలెంజ్ చేయండి అని చెప్పి నేను ఆ రోజు అడిగిన అధ్యక్ష బయట మాట్లాడేటప్పుడు. ఇవాళ వీళ్ళు మాట్లాడితే వీళ్ళకే స్పష్టత లేక ఏదో చెప్పాలి తప్పించుకోవాలి. దేనికి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష? వీళ్ళు ఒక మాటలు చెప్పాలంటే ఏదో అప్పులైనాయి. మేము ఒకటే మాట చెప్తున్నాం, మేము వచ్చిన రోజు ఉన్న స్థితిని కంచి మేము మెరుగుపరిచినాం. మేము వచ్చే రోజుకి రైతులకు 3-4 గంటల కంటే ఎక్కువ ఇవ్వలేదు, 6 గంటలు ఇస్తుందనేది కూడా చక్కగా ఇవ్వలేదు. ఇండ్లకు 6 నుంచి 8 గంటల పవర్ కట్స్ ఉన్నాయి. ఆ హాలిడే పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు ఉన్నాయి. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఒక నిమిషం కూడా పవర్ హాలిడే అనేది లేదు, విద్యుత్ కోతలు లేవు. ఇప్పటి కూడా మేము చెప్తున్నాం, భారతదేశంలో 3 డిసెంబర్ వరకు ఒక్క నిమిషం కూడా పట్టణాలలో కావచ్చు, నగరాలలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, ఒక్క నిమిషం కూడా విద్యుత్ కొరత లేకుండా, కోత లేకుండా నాణ్యమైన విద్యుత్తు నుంచి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. పారిశ్రామికవేత్తలకు ఒక నిమిషం కూడా పవర్ హాలిడే ఇచ్చి అక్కడ లేకుండా విద్యుత్ సప్లై చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. రైతాంగానికి వాళ్ళకి అవసరమైనది మేరకు ప్రతి నిమిషం ఎప్పుడంటే అప్పుడు రైతు వాడుకోవడానికి పొద్దుగల పెట్టుకుంటారా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్ర, ఏ రైతైనా సరే తనే స్వయంగా వెళ్ళి పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ విద్యుత్ను అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే అనే విషయాన్ని మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అధ్యక్ష. లేదంటే ప్రూవ్ చేసుకుంటే ఎక్కడైనా చేయొచ్చు. మేము అన్న ప్రతి మాట కూడా కట్టుబడి ఉన్నాం, అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇక అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష, అప్పులనేవి ఇవాళ ఈ సభలో ఉన్న అందరికీ ఉన్నాయి అధ్యక్ష. నాకు కూడా ఉంది అప్పు అధ్యక్ష, నాకు కూడా ఉంది అప్పు. నేను ముగిస్తున్నా అధ్యక్ష, వారు నాగమని చెప్పండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చాలా ఉంది వాళ్ళకి మాట్లాడుకోవడానికి, ఎన్ని గంటలు ఇవ్వచ్చు. మాకు కూడా కూర్చుని ఒప్పింది అధ్యక్ష. ఇవాళ ఈ సభలో ఉన్న మన పెద్దలందరికీ కూడా చాలామందికి అప్పులు ఉన్నాయి అధ్యక్ష. నాకున్నాయి, మా సభ్యులకు ఉన్నాయి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఉంది, గౌరవ పొంగిరెడ్డి గారికి ఉంది, జూపల్లి గారికి ఉంది, అందరు కూడా అప్పులు ఉన్నాయి అధ్యక్ష. ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. మరి అప్పులు చేసినామనంటే మనం ఏమైనా బ్యాడ్ ఫాదర్స్మా, బ్యాడ్ మేనేజర్స్మా? మన పిల్లలు జరగొట్టడానికి అప్పు తెచ్చినామనట, మనం అందరం దేనికి తెచ్చినాం అధ్యక్ష?
మీకు ఇచ్చింది అవకాశం ప్రజలు. మేము బ్రహ్మాండమైన అన్ని వసతులు చేసి మీకు పెట్టిన వాడు ఎదురుగా పెట్టినాం, రెడీగా పెట్టినాం. 24 గంటలు అన్ని రంగాలకు విద్యుత్ సప్లై చేయడం కావాల్సిన మొత్తం ట్రాన్స్మిషన్ సిస్టమ్ను డెవలప్ చేసినాం, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ చేసినాం. ఉత్పత్తి విషయంలో కూడా 24,000 మెగావాట్ల టార్గెట్ పెట్టుకొని చేసినాం. ఇప్పటికే 11,000 చేరుకుంది. ఇవాళ జెన్కో అప్పులకు సంబంధించి ఇబ్బంది లేదు, అదే కట్టుకుంటారు, అందులో సందేహం లేదు. చేసిన అప్పుతోని అభివృద్ధి చేసినాం, అదే అప్పుల్ని అదే సంస్థలు తీర్చుకోవడం కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసినాం. ఇంత స్పష్టంగా ఉంది. ప్రజలు ఇవాళ మీరేదో మాకట్టు పెద్ద బాగా వ్యవసాయం చేస్తారనుకున్నారో ఏదో నమ్మిరు, మీకు అవకాశం ఇచ్చిండ్రు. పోయి కట్టుని నాగలి రెడీగా పెట్టించినాం, మేము అన్ని తయారు చేసి పెట్టినాం, భూమి పెట్టినాం, నీళ్లు పెట్టినాం, అన్ని ఇచ్చినాం, విద్యుత్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఎందుకు మరి నాగలి కట్టడం రాకనా, అరక కట్టరాకనా, కాడి పెట్టరాకనా, ఎందుకు భయపడుతున్నారు? దానించి తప్పించుకోవడం కొరకు ఏదో అప్పులు అప్పులని మాట్లాడుతున్నారు. అప్పుల విషయంలో అందరికీ ఉన్నాయి అప్పులు, అన్ని సంస్థలకు ఉంటాయి. అప్పు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. ఇవాళ భారతదేశానికే 155,00,000 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష, ప్రతి రాష్ట్రానికి ఉంది. నేను చెప్పదలుచుకుంటే రాజస్థాన్ 69,000 లోట్లో ఉంది, కర్ణాటక లోట్లో ఉంది పవర్ విషయంలో. అన్ని రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రం. జగదీశ్వర రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. నేను సబ్జెక్ట్ మాత్రమే చెప్తా అధ్యక్ష, నేను సబ్జెక్ట్ మాత్రమే చెప్తా ఉన్నా. నేను ఎక్కడ కూడా డిబేట్ కాలేదు అధ్యక్ష, నేను రాజకీయాలు మాట్లాడలేదు ఇక్కడ అధ్యక్ష. తమరు దయచేసి అర్థం చేసుకోండి, నేను ఎక్కడ రాజకీయాలు విమర్శలు చేయలేదు అధ్యక్ష. నేను చేసిన విషయాన్ని మాత్రమే చెప్పినా. మధ్యాహ్న సభ్యులు ఇంటరప్ట్ చేసినప్పుడు దాని మీద కూడా నేను మధ్యాహ్నం స్పందించిన అధ్యక్ష, విచారణ చేయమని చెప్పినా సిట్టింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రభుత్వ సంస్థ నుంచి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థ కండి ఇచ్చింది వాళ్ళు. నిన్న పేర్కొన్న బిహెచ్ఎల్ మేమే స్థాపించడం ఏదైతే చెప్పినో, మరి వీరికి ఈ మంత్రి గారికి అవగాహన లేనట్టుంది. అది మీరు పెట్టిన సంస్థే, దానికే ఇచ్చాం అధ్యక్ష, మేము ఇచ్చింది దానికే ఇచ్చాం. ఎవరికి అయ్యలే, పారదర్శకంగా పిలిచి బహిరంగంగా వారికే ఇచ్చాం, వారు ముందుకు వచ్చారు కాబట్టి అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇక వారు ఇంకోటి కూడా భద్రాద్రి గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. భద్రాద్రి కూడా చెప్తే అధ్యక్ష, భద్రాద్రి విషయంలో బిహెచ్ఎల్ స్వయంగా ముందుకు వచ్చి మేము 2 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. ఆ రోజున్న పరిస్థితులలో మనకు కావాల్సిన దానికంటే 2,700 లోటు ఉంది. అదేవిధంగా పక్క రాష్ట్రంలోంచి సహకారం వస్తలేదు, మనకు రావాల్సిన విద్యుత్ పక్క నుంచి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వడం లేదు, వేరే వాళ్ళతో కొనుక్కుంటున్న అవకాశం ఇస్తలేడు, ఇబ్బందులు పెడుతున్నాడు. ఎంత తొందరగా వీలైతే అంత మనం మన జెన్కో సంస్థ ద్వారానే ఉత్పాదన చేసుకుంటే ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో బిహెచ్ఎల్ తెలుసుకొని వస్తే ముందుకు వచ్చి మేము 24 నెలల్లో చేస్తామని చెప్తే దాన్ని బిహెచ్ఎల్కి ఇచ్చాం అధ్యక్ష. అక్కడ ఇక్కడ కూడా ఎటువంటి నష్టం అది జరగలేదు అధ్యక్ష. దురదృష్టవశాత్తు ఎవడో ఒక ద్రోహి చేసిన తప్పు వల్ల, వాడు కుట్ర వల్ల, వాడు ఎన్జీటీలో కేసు వేసి ఆపడం వల్ల అది ఆలస్యమైందన్న విషయం ఈ సభలోనే అనేక సందర్భాల్లో చర్చకు వచ్చింది. బట్టి గారు ఇక్కడి నుంచి వెళ్ళే ప్రశ్నలు అడిగినారు, చెప్పిన ఆ రోజే వారి సందేహాలన్నింటి కూడా తీర్చాం అధ్యక్ష. అక్కడ ఎటువంటి చిన్న మిస్టేక్ కూడా జరగలేదనే విషయాన్ని కూడా చెప్తున్నా అధ్యక్ష. ఎవడైతే యాదాద్రి విషయంలో కూడా కేసు వేసి ఎన్జీటీని పక్కలో పట్టించి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండో, ఇవాళ వాడు దేశద్రోహిగా తేలిండు, దేశ అంతర్జాతీయ నేరాల్లో మొన్ననే దొరికిండు. ఇది దేశానికి నష్టం చేయడానికి, భారతదేశానికే నష్టం చేయడానికి జరిగిన అంతర్జాతీయ కుట్రలో భాగంగా ఇటువంటి చేస్తున్నాడని చెప్పి ముంబైలో వాళ్ళు కేసు పెట్టినారు. అక్కడ దొరికిండు అధ్యక్ష. ఇక్కడ జరిగిన విషయాలు ఇవి తప్ప ఇంకోటి ఏది లేదు అధ్యక్ష. ఇవాళ మేము స్పష్టంగా మేము ఒకటే మాట సూటిగా మేము అడుగుతూ ఉన్నాం, ఈ ప్రభుత్వం 24 గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదా లేదా, ఎటువంటి అప్పు లేకుండా ఒక రూపాయి కూడా మేము ఇప్పటి నుంచి అప్పు తీయకుండానే ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం, ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని కనుక వారు అంటున్నట్టుంది అంటే సంతోషమే. దేశంలో కాదు ప్రపంచంలో రికార్డ్ అవుతుంది, తప్పకుండా వారు విజయం సాధించాలని నేను కోరుకుంటున్నా. రూపాయి అప్పు లేకుండా ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ విద్యుత్ను అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటలు విద్యుత్ను ఇస్తూ తప్పకుండా దేశానికి ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. మాకేం వేరేది లేదు, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్ప చేసి దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలిస్తే మనందరం కూడా గర్వపడాల్సిందే, అందులో సందేహమే లేదు అధ్యక్ష. ఇక్కడనే ఇంకో విషయాన్ని కూడా ముగిస్తాను అధ్యక్ష మాట్లాడి. కేంద్రం నుంచి వచ్చిన సహకారం కావచ్చు, మీటర్లకు సంబంధించి కూడా లీడర్ ఆఫ్ ది హౌస్ తప్పకుండా వారు అన్న వాటి అన్నిటి మీద వేయాల్సిందే. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏదైతే ఆరోపణలు చేసినారో వాటి మీద కూడా విచారణ చేయాలని చెప్పి నేను కోరిన, దీంతోపాటు అది కూడా చేయండి. వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైతే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉంటుంది, అది మీరు చేయగలుగుతారా, ప్రజాకోట్లో తెలుస్తామా? ఓకే, సంతోషం అధ్యక్ష. ఇక వారు ఏదైతే కొత్తగా నేను తీయలేదు, వారు తీసినాకనే తీసినామా జగదీశ్వర రెడ్డి గారు అధ్యక్ష. సరే, ముఖ్యమంత్రి గారు ఎందుకో మంత్రులతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా అదే పద్ధతుల్లో వచ్చినారు.
మీరిచ్చిన శ్వేతపత్రం మీదనే నేను మాట్లాడిన, మీరిచ్చిన శ్వేతపత్రం మీదనే నేను మాట్లాడింది. మీరు 18వ పేజీలో యావరేజ్ సప్లై అవర్స్ 2014-15లో 6 గంటలు ఉండే, 2023-24లో 19.22 గంటలు ఇచ్చినారు అనే మాట మీరు స్వయంగా, మరి మీ మంత్రివర్గం అందరూ కూర్చోలేదో, ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయిందో లేదో, ఇది నేను దీంట్లో కూడా చూపించి మరీ చెప్పిన అధ్యక్ష. సరే, ఇప్పటికైనా మళ్ళీ మీరు ఒకసారి కూర్చోండి, మరి ఈ శ్వేతపత్రం లోపభూయిష్టంగా ఉందనే విషయాన్ని వారే చెప్పినారు. అట్లాంటి శ్వేతపత్రాలు వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకా ముందు ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తున్నా అధ్యక్ష. ఇక ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినారో, కేటీపీపీలో 800 మెగావాట్లు 48 నెలల్లో పూర్తి చేసిందని చెప్పి క్రెడిట్ ఇచ్చినారో, 100% అది మేమే అధ్యక్ష, అది పూర్తి చేసింది కూడా మేమే, మేమే ప్రారంభం చేసినాం, 0 డేట్ మాదే, కమిషన్ డేట్ మాదే అధ్యక్ష, అది కూడా మేమే పూర్తి చేసినాం. భారతదేశంలో అది ఒక రికార్డ్ ఆ రోజుకి. అదే పద్ధతుల్లో భద్రాద్రి కూడా తప్పకుండా బీహెచ్ఎల్, ఇది మాకు ఇచ్చిన లెటర్ అధ్యక్ష, మీ ద్వారా వారికి పంపమంటే పంపించడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష, ఇది వారికి పంపించవచ్చు అధ్యక్ష. బీహెచ్ఎల్ మాకు రాసిన లేఖ అధ్యక్ష. అదేవిధంగా ఆ రోజు మేము తీసుకోవడానికి ముందు కమిటీ వేసినాం అధ్యక్ష, టెక్నికల్ కమిటీ. టెక్నికల్ కమిటీ వేసి, టెక్నికల్ కమిటీ నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దాంట్లో మేము ముందు పోయినాం అధ్యక్ష. అది వారి దగ్గర ఉంది, ప్రభుత్వం వారి దగ్గర ఉంది, అధికారులు వారి దగ్గర ఉన్నారు, అది తెప్పించుకోవచ్చు అధ్యక్ష. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పవర్ను కూడా మేము పర్మిషన్ అడిగినాం అధ్యక్ష. ఏంటిది ఇది అనంటే, ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం 2017 మార్చి 31 లోపల పూర్తిగా ఆగిలిన ప్రాజెక్టులు ఏదైనా ఉంటే తీసుకోవచ్చు అని చెప్పి నిబంధన ఉంది అధ్యక్ష. దాని ప్రకారమే మేము రూల్స్ ప్రకారమే పోయినాం అధ్యక్ష. దాంట్లో ఆ రోజుకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ కూడా మా ముఖ్యమంత్రి గారు లెటర్ రాసిండు అధ్యక్ష, దీనికి సంబంధించి మేము ముందుకు పోవచ్చా లేదా అని. అక్కడ మినిస్ట్రీ ఆఫ్ పవర్ నుంచి కూడా మాకు అనుమతి వచ్చింది అధ్యక్ష, మార్చు 2017 లోపల పూర్తి చేసుకోగలిగితే చేసుకోండి అని చెప్పి ఇవన్నీ వచ్చాకనే మేము ముందుకు పోయినాం అధ్యక్ష. అయితే ఆ రోజు మా ఒక్కటే కాదు అధ్యక్ష, దేశంలో 39 ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష, ఇంకా సబ్ క్రిటికల్లో 39 ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఇగో ఇది వాటి లిస్ట్ అధ్యక్ష, 39 ప్రాజెక్టులు అప్పటికి ఇంకా దేశంలో కావాల్సినవి ఉన్నాయి అధ్యక్ష. ఆర్టీపీపీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిందో, ఆర్టీపీపీ రాయలసీమ తరపు పవర్ స్టేషన్, అది మనకంటే ముందు ప్రారంభమైంది అధ్యక్ష, 2011లో ప్రారంభమైంది అధ్యక్ష. మన భద్రాద్రి పూర్తయ్యేంత వరకు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష, మన భద్రాద్రి కమిషన్ అయినాక ఈ మధ్యకాలంలో అయింది అధ్యక్ష అది. ఇక మీరు ఏదైతే దాని మీద కూడా మంచి బ్రహ్మాండంగా విచారం చేసుకోవచ్చు, ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష, మేము సిద్ధంగానే ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ఏదైతే ఛత్తీస్గఢ్కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినరో, ఛత్తీస్గఢ్ పవర్ మీద కూడా 100% విచారణ చేయవచ్చు, ఏమి ఇబ్బంది లేదు, ఈఆర్సీ నిర్ణయం ప్రకారమే జరిగింది, అందులో సందేహం లేదు, మేము వెల్కమ్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా యాదాద్రికి సంబంధించి, యాదాద్రి అయినా భద్రాద్రి అయినా మేమేదైతే కేటీపీపీని 48 నెలల్లో పూర్తి చేసినామో, 800 మెగావాట్లు, అదే స్ఫూర్తితో వీటిని పూర్తి చేయడానికి మేము ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు వైజాగ్ సంబంధించిన ఒకటి కేసు వేసి దాన్ని ఆపినాడు అధ్యక్ష, దాంతో ఇబ్బందులు పడ్డం. ఆ విషయం ఇదే సభలో బట్టి గారు, శ్రీధర్ బాబు గారు కూడా దానిపైన చాలాసార్లు మాట్లాడారు, చర్చ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నారు, గతంలో ఎప్పుడు చర్చలు చేయడానికి సిద్ధపడలేదు అని. అధ్యక్ష, గత 10 సంవత్సరాలై మీరు రికార్డు తీస్తే ఎన్నిసార్లు ఇక్కడ చర్చ జరిగిందో, యాదాద్రి పైన కావచ్చు, భద్రాద్రి పైన కావచ్చు, ఛత్తీస్గఢ్ పైన కావచ్చు. గౌరవ పెద్దలు జానారెడ్డి గారు కూడా మొదటి టర్ములో వారు పాల్గొన్నారు మొత్తం చర్చలలో, రెండవ టర్ములో బట్టి గారు, శ్రీధర్ బాబు గారు వారు పాల్గొన్నారు. వీటన్నిటిపైన కూడా కూలంకషంగా చర్చలు జరిగిన అధ్యక్ష. దానితోటి పైగా కాగ్ నివేదికలు కూడా ఉన్నది అధ్యక్ష, 10 సంవత్సరం కాగ్ నివేదిక రిపోర్టులు కూడా వారి ముందే టేబుల్ చేసినాం, అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష, అందులో సందేహం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ, వారు ఇక్కడ లేకపోవడం వల్ల వారికి విషయం తెలిసి ఉండకపోవచ్చు, కానీ సభల మిగతా సభ్యులకు తెలుసు, ప్రభుత్వంలో ఉన్న విషయాలను ఎవరిని దాటడానికి అవకాశమే లేదు అధ్యక్ష, అందులో సందేహమే లేదు, మేము దానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ అధ్యక్ష, ఇక్కడ వారు విద్యుత్కు సంబంధించి మళ్ళీ పదే పదే పొరపాట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడైనా ఒక్కరోజు
గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా 2009లో 9 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఎక్కడ కూడా విద్యుత్ అందుబాటులో రావడం లేదని ఇదే సభలో మాట్లాడిన రికార్డు కూడా ఉన్నది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఆ రోజు వేరే పార్టీ తరఫున మాట్లాడుతూ మాట్లాడిన రికార్డు కూడా ఇక్కడ ఉన్నది అధ్యక్ష. రికార్డు మేమే పేటెంటు, 20 కరెంటుకు ఉచిత కరెంటు మేమే పేటెంట్ అని మాట్లాడుతున్నారు. వాళ్ళ పేటెంట్ ఉన్న కాలంలో ఎన్నడూ 3 గంటలు కాదు కదా, 4 గంటలు కూడా ఇచ్చిన సందర్భం లేదు. వాళ్ళ కాలంలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది వాస్తవం, సబ్స్టేషన్లు తగలబడిపోయింది వాస్తవం, రైతులు చచ్చిపోయింది వాస్తవం. వారి జిల్లాలోనే అధ్యక్ష 10-14 లక్షల మంది వలసలు పోయింది. వారున్న పాత పార్టీ, ఇప్పుడున్న కొత్త పార్టీ, ఈ 2 పార్టీలే బాధ్యతలు ఉన్న అధ్యక్ష, అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇవాళ ఏమైనా మాట్లాడవచ్చు కానీ ఆ 2 పార్టీలే అన్నాడు. నేను స్పష్టంగా చెప్పిన, వీరు అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి గారి పార్టీ, ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ, వారి పాత పార్టీ, వారి పాత పార్టీ. ఇదే సభలో ఎన్నిసార్లు ప్రదర్శనలు చేసుకున్నారు అధ్యక్ష, ఎన్నిసార్లు కుండల ప్రదర్శనలు చేశారు అధ్యక్ష. మొత్తం మేమే ఇచ్చిపోయినాం, మేము ఆ రోజు మంచినీళ్ళు మొత్తం మేమే ఇచ్చినాం, విద్యుత్ మేమే ఇచ్చినాం, అన్ని మేమే ఇచ్చినాం. మీరే ఇచ్చుంటే మీరే ఎందుకు ఈ సభలలో మాట్లాడి ఉంటారు? మీరెందుకు ఈ సభలలోకి కంకులు తీసుకొచ్చి ఉంటారు? మీరెందుకు ధర్నాలు చేసి ఉంటారు? ఇవాళ ఫలితాలు ఏం చేసినారు? ఇవాళ రైతులు గత 9 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు ఎక్కడైనా ఒక రోడ్డు మీకు వచ్చిన సందర్భం ఉన్నదా? ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని సంతృప్తిగా ఉంచిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప ఏ ఒక్కరోజు కూడా గత 30 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఈ రాష్ట్ర రైతాంగం ఎన్నడూ కూడా నిమ్మలంగా లేదు. ఇవాళ రాష్ట్రంలో రైతులు నిమ్మలంగా ఉన్నదని వీళ్ళు ఏడుపు తప్ప, వీళ్ళు పెట్టుబడిదారుల వైపు తప్ప రైతుల వైపు ఎప్పుడు లేదు అధ్యక్ష. వీళ్ళన్నీ కూడా ఇదే, వీళ్ళ పని పెట్టుబడిదారులను కాపాడడం. రైతాంగానికి 24 గంటలు ఇస్తున్నందుకు వీళ్ళకి ఏడుపు ఉంది తప్ప ఇంకోటి లేదు అధ్యక్ష. ఎందుకంటే 3 గంటలు చాలు రైతాంగానికి అన్న వాళ్లకు ఎట్లా చేస్తారు అధ్యక్ష రైతుల బాధలు? 3 గంటలు చాలు విద్యుత్, 10 ఆసుపత్రులు మోటార్లు పెట్టుకుంటే చాలు. గోపాల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, మీరిచ్చిన శ్వేతపత్రం మీదనే మాట్లాడే తప్ప నేను వేరే ఒక అక్షరం కూడా మాట్లాడలేదు. ఈ శ్వేతపత్రం మీదనే మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? మీ మంత్రుల మధ్యనే ఇంత ఎందుకు గ్యాప్ ఉన్నది? ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దీని మీద నేనే మాట్లాడింది అధ్యక్ష. నేను దీపేష్ అవుతున్నా కాదు కదా అధ్యక్ష, నేను చూపించి మాట్లాడుతున్నా కదా. నేను ఎక్కడన్నా మీరు డిబేట్ అయితే, నేను పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడితే, వాళ్ళగా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మీరు అనొచ్చు. నాకు ఎప్పుడు అవ్వట్లేదు అధ్యక్ష, గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నడ ఎంత వ్యక్తిగతంగా దాడి చేసినా ఒక్కరోజు కూడా నేను మాట్లాడలేదు. ఇక్కడనే కాదు అధ్యక్ష, బయట మైకుల ముందు కూడా మాట్లాడలేదు. నా జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా గురించి మాట్లాడలేదు అధ్యక్ష. వాళ్ళిద్దరికి అన్నదమ్ములకి అలవాటు అది మొదటి నుంచి కూడా. ఆయన నేను ఎప్పుడు పోలేదు, నేను ఎప్పుడు కూడా ఇట్లా పోలేదు అధ్యక్ష. అధ్యక్ష, గాదాని మీదనే ఎంక్వైరీ చేయమన్నా, గాదాని మీదనే అధ్యక్ష. నేను కూడా మాట్లాడదు అధ్యక్ష, అవసరాల కొరకు, అధికారం కొరకు, పదవుల కొరకు, పేటెంట్ల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళ సార్ నాకు మాట్లాడేది, ఈ పరిమాణంలో నా గురించి మాట్లాడేది. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో ఉన్న ఓటేయమని చెప్పిన గీల మాట్లాడతారా? గీలకు ఆ నైతికత ఉందా? వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక మరో చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా సార్ పదవి అనకూడదు అన్నారు ఈ సభలో. వాళ్ళకి వీళ్ళు సార్, వీళ్ళిద్దరు వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. నాది తెలిసిన పుస్తకం నా జీవితం అంతా. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష, అధ్యక్ష, ఒక విషయం అయితే సమయాన్ని కేటాయించిన అధ్యక్ష, మీరు సబ్జెక్ట్ కు డీవియేషన్ చేస్తున్నారు. మీరు నాతోనే డైరెక్ట్ నాతోనే మాట్లాడాలి, మీరు నాతోనే మాట్లాడాలి. సభ్యులు మాట్లాడేదానికి మీరు ఆన్సర్ ఎందుకు ఇస్తున్నారు? మీరు నాతోనే మాట్లాడాలి, సబ్జెక్ట్ మాట్లాడండి, మాట్లాడండి. అధ్యక్ష, నేను స్పష్టంగా దీనే కోట్ చేస్తా ఉన్నా ప్రతి సందర్భంలో. ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా నేను దీంట్లో నుంచి బయటికి పోలే, డిబేట్ కాలే. అవర్స్ విషయంలో కూడా నేను ఇప్పుడు డిబేట్ కాలే. ఎక్కడైనా సరే మేము ఎంత పారదర్శకంగా ఉన్నామో చెప్పినాం. మేము ఇవాళ స్పష్టంగా మేము మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడిగింది, మీరు మేము అన్ని సిద్ధం చేసి ఇచ్చినాం, 24 గంటలు అన్ని రంగాల వినియోగదారులకి నాణ్యమైన విద్యుత్తును అందించినాం, మీరు దానికి కట్టుబడి ఉన్నారా లేరా, అది ఇస్తారా ఇవ్వరా, అది మొదలు చెప్పమని అడిగినాం. అధ్యక్ష, రెండవది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక ఇబ్బందులు మాకు ఎదురైనా మేము తట్టుకున్నాం. మాకు దాదాపు 35,000 కోట్లు కేంద్రం నుంచి
ఆటంకం ఎదురైనా మీటర్లు పెట్టాలనే విషయంలో మేము ఎట్టి పరిస్థితులలో నా కంఠంలో ప్రాణం ఉండగా రైతుకు తెలంగాణ రైతుకు మీటర్ రానివ్వను అని మా ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శపథం చేసిండ్రు. దాని ప్రకారం మేము నిలబడి ఉన్నాం. ఇప్పుడు మీరు కూడా మీటర్లు పెట్టకుండా ఉంటారా ఉండరా స్పష్టం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ సభ ద్వారా రైతాంగం తరఫున మేము కోరుతా ఉన్నాం. మేము ఇచ్చిన పద్ధతుల్లోనే 24 గంటలు అన్ని రంగాల వినియోగదారులకు ఇస్తారా ఇవ్వరా చెప్పాలని చెప్పి మేము స్పష్టంగా కోరుతున్నాం. అధ్యక్ష ఇవాళ వీళ్ళు మేమేం కరెంట్ ఇవ్వలేదు, వాళ్ళు తయారు చేసిపోయిన కరెంటే, వాళ్ళు పెట్టిన చెట్లకు మొలిసిన కరెంటే మేము ఇచ్చిన మాట్లాడుతున్నారు. అధ్యక్ష సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఉన్ననాడు మీరు ఇవన్నీ ప్రారంభించింది నిజమే, అయితే ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా 7 గంటల కరెంట్ వస్తుంది రైతాంగానికి? ఎందుకు ఇంకా అక్కడ విద్యుత్ కోతలు ఉన్నాయి? ఎందుకు మీ పరిపాలనలో ఉన్న రాజస్థాన్లో విద్యుత్ కోతలు ఉన్నాయి? ఎందుకు మీ కర్ణాటకలో విద్యుత్ కోతలు ఉన్నాయి? ఇవాళకి కూడా 3 గంటలకు మించి ఇస్తలేరు అని చెప్పి కర్ణాటకలో రైతాంగం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు, ముసళ్ళను తీసుకొచ్చి అక్కడ వదిలిన సందర్భం సంఘటనలు మనం చూస్తున్నాం. మీ పరిపాలనలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రైతాంగానికి ఇంతవరకు కూడా 9 గంటల విద్యుత్ ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ రైతాంగానికి అందుబాటులోకి తీసుకొచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే గత 9-5 సంవత్సరాలు 2018 నుంచి డిసెంబర్ వరకు కూడా మొన్న డిసెంబర్ వరకు కూడా ఇచ్చింది మేమే అనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ రైతాంగంలో ఉంది, రైతాంగం స్పష్టంగా ఉన్నారు, ప్రజలందరూ స్పష్టంగా ఉన్నారు. ఏ పారిశ్రామికవేత్తను అడిగినా చెప్తారు, ఏ విద్యార్థిని అడిగినా చెప్తారు, ఏ అక్కను అడిగినా, ఏ తల్లిని అడిగినా, ఏ చెల్లిని అడిగినా చెప్తారు. మంచిళ్ళ బాధలు ఆనాడు ఉండే ఏముండే, ఇవాళ ఏముండే, కరెంటుతో ఏకంగా సమస్యలు పడ్డారు, బోర్ బావుల దగ్గర పోయి ఎన్ని గంటలు ఎట్లా నిలబడ్డారు, అన్ని విషయాలు కూడా ప్రజల ముందు ఉన్నాయి. మేము స్పష్టంగా చెప్తున్నాం, తప్పకుండా మేము చేసింది ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినా చాలు మీరు, అంతకంటే గొప్పగా చేయడం మీతో కాదు, మాకు ఆ సంగతి తెలుసు, కానీ అది నిలబెట్టుకున్నా చాలు. ఇప్పటికైనా మేము అడుగుతున్నది స్పష్టంగా చెప్పమని, ఈ చర్చ ద్వారా తెలంగాణ రైతాంగానికి మీటర్లు లేకుండానే విద్యుత్ ఇస్తారా ఇవ్వరా, 24 గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు అందిస్తారా ఇవ్వరా స్పష్టంగా చెప్పాలని. ఈ శ్వేతపత్రం ఏదైతే ఉందో దీన్ని తప్పు తడక చేసుకున్నారు. పవర్ టారిఫ్ కు సంబంధించి కూడా పవర్ టారిఫ్ ను మేము ఏ పరిస్థితులలో కూడా రైతాంగం మీద భారం పడొద్దు, ప్రజల మీద వినియోగదారుల మీద భారం పడొద్దు. ట్రోప్ ఛార్జీలు కూడా ట్రోప్ ఛార్జీల పేరు మీద ప్రజల పైన వినియోగదారుల పైన భారం పడుతుంది అని చెప్పేసి అని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారు మా నాయకుడు కేసీఆర్ గారు అది కూడా మనమే తీసుకుందాం, రైతాంగం పైన ఒక రూపాయి ఖర్చు పడొద్దు, ప్రజల పైన భారం పడొద్దు, తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళు అనుభవించిన శిక్ష చాలు, ఇక మళ్ళీ శిక్ష పడనీయొద్దు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. టారిఫ్ కూడా పెంచకుండా ఉండాలి. అంతేకాదు మీరు ఇచ్చిన 200 యూనిట్ల వరకు అందరికీ రేషన్ తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఫ్రీగా విద్యుత్ ఇస్తానన్నారో ఆ విద్యుత్ కూడా అందిస్తారా ఇవ్వరా, దాని నుంచి కూడా తప్పించుకుంటారా చెప్పాలి తప్పకుండా. మీరు కరెంటు టారిఫ్ను కూడా పెంచకుండా ఉన్నదిన్న పద్ధతుల్లో రూపాయి అప్పు లేకుండా తప్పకుండా మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ రకంగా మీరు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి. ఈ రాష్ట్ర ప్రజల పైన రాష్ట్ర ఖజాన పైన రూపాయి అప్పుభారం పడకుండా తప్పకుండా మీరు ఏదైతే చేస్తామని చెప్తున్నారో ఇవాళ దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం, మీ విచారణ కూడా వెల్కమ్ చేస్తున్నాం, ఏం సందేహం లేదు. కానీ ఇచ్చిన మాటలు తప్పించుకోవడం కొరకు కుంటి సాకులు వెతికే పనిలో మాత్రం పడద్దు ఎట్టి పరిస్థితులలో. దాని కొరకు ఈ సభను వినియోగిస్తున్నారని చెప్పి మేము అనుమాన పడుతున్నాం. ఆ రకంగా ప్రజల్ని మోసం చేయడానికి కాకుండా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ తమకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అధ్యక్షుడా.